భారత్ కు చైనా నుంచి ఎలాంటి వ్యూహాత్మక ముప్పు లేదని ఢిల్లీలోని ఆదేశ రాయబారి సన్ వేడాంగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారియే ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రమాదమని తెలిపారు. భారత్తో చైనా ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటోందన్నారు. ఉభయ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాలంటే కొన్ని కీలక అంశాల్లో ఇరుపక్షాల మధ్య స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత మార్గంలో చైనా అభివృద్ధిని కోరుకుంటుందని తెలిపారు. తాత్కాలిక విభేదాలు వివాదాలను మూచిగా చూపి వేల సంవత్సరాల సత్సంబంధాల చరిత్రను మరవడం ఏమాత్రం మంచిది కాదని వేడాంగ్ ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయని వేడాంగ్ అభిప్రాయపడ్డారు. బలవంతంగా వ్యాపార బంధాలని తుంచేసుకోవడం ఇరు దేశాలకు ఓటమిగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల చైనాకు చెందిన పలు యాప్లను నిషేధించడంతో పాటు ప్రభుత్వం పలు కాంట్రాక్టులను రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.